హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. అందరికీ ధన్యవాదాలండి. ఈరోజు బటాని మసాలా తయారు చేస్తున్నానండి. దానికి బటానీలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి. బంగాళదుంపలు ఉడకేసి ఉంచుకున్నానండి. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. దాంట్లో కావాల్సిన పదార్థాలు పసుపు, మిరియాల పొడి. ఇప్పుడు ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి. కొద్దిగా అల్లం వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఇందాక ఉల్లిపాయలు చూపించారు కదండి, అవి మిక్సీ వేసుకొని వేసుకున్నానండి. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగాలండి. ఇప్పుడు ఏమో పచ్చిమిరకాయలు ఉన్నాయి కదండి, అవి కూడా కొద్దిగా మిక్సీ చేసి వేసుకున్నానండి. ఇవి కూడా పచ్చివాసన పోయేదాకా తిప్పుకోవాలండి. ఇది చాలా బాగుంటుందండి, పిల్లలకి చాలా ఇష్టం అండి. బటానీ మసాలా ఇలా 10 నిమిషాలు తిప్పుకోవాలండి కొద్ది దగ్గరికి అయ్యేదాకా. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను, కొంచెం కారం వేసుకున్నాను. ఇవన్నీ కలిసేదాకా తిప్పుకోవాలండి. ఇప్పుడు కొంచెం బటానీలు కొద్దిగా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. ఇవి కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. వీటిలో పచ్చివాసన పోయేదాకా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపల ముక్కలు కూడా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకోవాలండి. బాగా నలుపుకుంటే మెత్తగా వచ్చేస్తుంది. ఒక 4-5 దుంపలు తీసుకున్నాను. మొత్తం అలా వేసుకొని ఈ బంగాళదుంపల ముక్కల్లో మెత్తగా చిరిపాయి కదండి, వీటిని కూడా వేసేసుకోవాలి. బాగా తిప్పుకోవాలండి ఇలా దగ్గరికి వచ్చేదాకా. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాను, ఇప్పుడు మిరియాల పొడి వేసుకున్నానండి. మొత్తం కలిసేట్టుగా తిప్పుకోవాలండి. ఇది చాలా రుచిగా ఉంటుందండి. బయట తెచ్చుకొని తినేదాటికన్నా ఇంట్లో వండుకొని తింటే చాలా బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా పంపించండి ప్లీజ్. చూసారా మొత్తం ఇలా తిప్పుకోవాలండి. కొంచెం పలుసగా ఉంటే బాగుంటుందండి, వేడివేడిగా తింటుంటే ఎంత బాగుంటుందంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది కొద్దిగా తిందాం అనుకుంటే ఇంకొంచెం తినాలనిపించే టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, ఉప్పు కరిగేదాకా తిప్పుకోవాలి. సాయంత్రం పూట గిన్నెలో పెట్టుకొని తింటుంటే నిమ్మకాయ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని తింటుంటే దీని మీద కొద్దిగా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు కొన్ని బఠానీలు కూడా ఉడికేసినవి కూడా వేయాలండి. అక్కడక్కడ తినేటప్పుడు నవ్వులుతుంటే బఠానీ తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుందండి. మొత్తం దగ్గరికి అయ్యేదాకా తిప్పుకోవాలండి. నిమ్మకాయ రసం వేసానండి కొంచెం. కొత్తిమీర పుదీనాకు వేసుకున్నాను. మొత్తం కలిసేట్టు తిప్పుకోవాలండి. చాలా బాగుంటుందండి మసాలా బటానీ రెడీ అయిపోయింది. మా ఛానల్ కనుక ఫస్ట్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. We'll be right back.